अल्लूर जिला एजेंसी प्रांत उकुंपेट मंडल स्थानिक रंगशेल पंचायती वंटिपाक ग्राम में गल पाठशाल भवन शिथिरावस्थक चरण तो इकड विद्युनभ्यसी गिरीजन विद्यार्थी अनेक इबंध पड़ना भवन चाटे अटे तेलीकपाटे वर्ष पड़ना पड़पये विधा उ मरी इंत भयंकर इंत प्रमादी आ ग्रामस्थल आ पिल तैल स्कूल को पंस्तर असल दीन पर अधिकार फिर्यादारा ये आ ग्रामस्थल अड़क इप्ड मरी पाठशाला शिथिरावस्थक चेरी कदमी गतम चपारा दी समस्या गुरी మేము మా గ్రామం నుండి మరి పై అధికారులకు మేము తెలియపరిచాము. మరి స్కూల్ భవనాలన్నీ కొద్దిగా కూలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. దీనిపైన కొద్దిగా మీరు స్పందించాలనేసి పై అధికారులకు కూడా మేము తెలియపరచడం జరిగింది. కానీ ఈ రోజు అంతవరకు కూడా మరి ఎంఓ గారు వచ్చారు వెళ్ళిపోయారు కానీ ఈ రోజు అంతవరకు కూడా ఇది ఇలాగా అనేసి ఏం క్లారిటీ కూడా మనకి ఏమి ఇవ్వలేదు. మరి ఈ భవనాలు కొద్దిగా కూలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంది. ఆందోళన మేము చెందుతున్నాము. ఈ విషయంపైన కొద్దిగా అధికారులు కూడా స్పందించి కొద్దిగా త్వరగా ఈ విషయంపైన కొద్దిగా బాగు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం తెలియపరుస్తున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే పిల్లలకు ప్రమాదం జరుగుతాది అంటే ప్రమాదం సంభవించనేది మనకి ఏంటంటే కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది. అంటే ఏ క్షణాన్ని జరగవచ్చని. అవును. అయినా మీరు ప్రమాద బంచులో పిల్లలు ఉన్నారని కూడా మీరు స్కూల్కి పంపిస్తున్నారు దీని కారణం. అయితే మేము ఈ రోజుల్లో భవిష్యత్తు మేము బాగుండాలనేసి ఇప్పుడు ఎలాకైనా మేము వ్యవసాయం చేసుకుంటూ మేము బ్రతుకుతున్నాము. ఈ రోజుల్లో మేము చదువుకున్నాము, చదువుకొని వ్యవసాయం చేసుకుంటున్నాము. మాకన్నా కొద్దిగా బాగా చదివి పిల్లలైన మంచి భవిష్యత్తులో ఉండాలని మేము కోరుకుంటున్నాము. పిల్లలకి ఏదైనా వారి భవిష్యత్తు బాగుండాలనేసి ఈ శిథిలాలు కూలిపోయినప్పటికీ కూడా మరి మేము పిల్లల్ని మేము స్కూల్లో పంపిస్తున్నాము. అధికారులు ఈ విషయంపైన స్పందించాలా. అయ్యా కలెక్టర్ గారికి కూడా మీకు కూడా మేము మనవి చేస్తున్నాము. మరి పిల్లలు ఏమైనా సరే కూడా ఎవరు ఏమైనా సరే కూడా మరి మీరే బాధ్యులు, అధికారులు బాధ్యులు అని మేము మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ప్రహారీ గోడ కూడా లేదు కదా, అంటే ఇప్పుడు కొండ ప్రాంతం వల్ల ఎప్పుడైనా విశ్వ పురుగులు ఏమైనా రావచ్చు. మరి గతంలో అయితే చాలా భయంకరమైనటువంటి సమయంలో కూడా మరి ఇక్కడ ప్రహారీ లేనప్పటికీ కూడా ప్రహారీ కూడా కావాలనేసి పిల్లలు కూడా మరి అధికారులు కూడా మేము తెలియపరిచాము. ఇక్కడ ప్రహారీ లేదు, మరి పిల్లలు ఉండ మరి టాయిలెట్కి వెళ్ళడానికి బాత్రూమ్స్ కూడా లేవు. ఇటువంటి చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఈ అధికారులు ఇవి గట్టిగా స్పందించి పిల్లలు బయట ఎక్కడ వెళ్లకుండా ఈ స్కూలు ప్రాంగణంలో ఉండేటట్లు ఒక ప్రహారీ కట్టి పిల్లలు ఇక్కడే ఆడుకొని ఇక్కడే బాత్రూంలో ఉండి ఈ ఇక్కడే బాగుండేటట్లుగా ఒక చిన్న ప్రహారీ కట్టి ఈ శిథిలాలు కూలిపోతున్నటువంటి శిథిలాలు కూడా మంచిగా కొద్దిగా త్వరగా వీళ్ళు కట్టాలి అధికారులకు మేము ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఒకటి నుంచి ఐదు అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలందరూ ఒకే దగ్గర విద్య నేర్చుకుని అంటే ఒకే రూమ్ లో ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా విద్య నేర్చుకోవడం ఇబ్బందులు పడతారు కదా. వాస్తవానికి ఇది ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఇక్కడే చదువుకుంటున్నారు. కాకపోతే డివైడ్గా చేయాలా, ఒక పైన కిందన మనం చదివించాలి. కానీ ఆ బిల్డింగ్ కొద్దిగా కూలిపోయి ఉన్నట్టు ఉంది కాబట్టి కొద్దిగా భయాందోళనతో చెంది మరి పిల్లలందరూ ఒకే దగ్గర కూర్చోబెట్టి ఒకటి నుండి ఐదో తరగతి వరకు పిల్లలందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి మరి ఇక్కడ విద్యను మరి టీచర్స్ నేర్పిస్తున్నారు. మరి వేరే వేరే కూర్చోబెడితే క్లాసుల పరంగా కూర్చోబెడితే బాగుంటుందని మాకు కూడా ఒక అభిప్రాయం ఉంది. మరి ఐదో తరగతి వరకు ఇక్కడ ఉంది కాబట్టి కొద్దిగా వేరే వేరే కూర్చోబెట్టి మరి టీచర్స్ కూడా కొద్దిగా దాన్ని బోధించడానికి కూడా బాగుంటుందని మేము తెలియపరుస్తున్నాం. పాఠశాల శిథిరావస్థకు చేరి ఎన్ని సంవత్సరాలు అయిందండి? దాదాపుగా సంవత్సరాలు బట్టి అవుతుందండి, ఒక ఐదు ఆరు ఏడు సంవత్సరాల వరకు అవుతుంది. కానీ ఈ రోజు అంతవరకు కూడా ఎటువంటి ముందుగానే తెలియపరిచాం. మళ్ళీ రెండు మూడు సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం కానీ దీని మీద స్పందన లేదు. ప్రహారీ గోడ కోసం స్పందన లేదు, బిల్డింగ్స్ కోసం స్పందన లేదు, బాత్రూమ్స్ కూడా ఇక్కడ చాలా వామిటింగ్ ఉంది. ఇవి తెలియపరచాలి, ఎందుకంటే పిల్లలు బయట వెళ్తుంటారు, ఏ టైంలో ఎక్కడ ఏమవుతారు అనేది కూడా తెలియట్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే లాస్ట్ టైం ఇక్కడ పాఠశాల భవనం ఉంది కదా అక్కడ. అవును. ఆ భవనం ఇప్పుడు యూజ్ చేయకుండా ఏంటంటే గ్రామస్తులు యూజ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంట్లో మరి అంటే గ్రామానికి సంబంధించిన అంటే కుర్చీలు అని అవి అని ఇవన్నీ వేస్తున్నారు కదా, దానికి కారణం అయితే అక్కడ అవి మొత్తము రేకులు కానీ బిల్డింగ్స్ అన్ని కొద్దిగా క్రాక్ అయిపోయింది. అయితే కులంలో సంబంధించిన కొన్ని మెటీరియల్స్ మరి బాగు చేసేంత వరకు అది ప్రస్తుతానికి అక్కడ పెట్టి ఉన్నాము. అది ఒకవేళ బిల్డింగ్ ఒకవేళ పైది బాగు చేస్తే తప్పకుండా అవి మేము తీసి వేరే ప్లేస్లో మనం పెట్టుకుంటాము. ప్రస్తుతానికి అవి అక్కడ పెట్టి ఉన్నాం. తల్లిదండ్రుల కథనం ప్రకారం అంటే పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది ప్రమాదం అని తెలిసినప్పుడు కూడా మా పిల్లలని పంపిస్తున్నాం అంటే దానికి కారణం అంటే మేము నేడు రైతులుగా ఉన్నాము, వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో రైతులు కాకుండా ఉన్నతమైన చదువులు చదువుకొని అంటే తారాస్థాయికి చేరుకోవాలని ఉద్దేశంతో పంపిస్తున్నామని అంటున్నారు. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాఠశాల భవనం పక్కన ఉన్నది ఇందులో ఏంటంటే
బాక్సులు అని అంటే ఏంటంటే ఇక్కడ మైక్ లైటింగ్ సెట్లు అని కూడా పెట్టుకొని ఉన్నారు. అలాగే ఆ భవనంలో కూడా రకరకాల వస్తువులు పెట్టుకొని అది కూడా ఉపయోగించుకుంటున్నారు. నిజంగా మనం ఈ పాఠశాల చూస్తే చుట్టూ ప్రహారం లేకపోవడం వల్ల విషపురుగులు కూడా వచ్చే అవకాశం అయితే మాత్రం మెండుగా ఉంది. అలాగే గతంలో అనేక సార్లు వచ్చాయని కూడా వీళ్ళందరూ చెబుతున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ గిరిజన విద్యార్థులు ప్రమాద పంచుల్లో విద్యను అభ్యసిస్తున్నారనేది మాత్రం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికైనా మన మన్యం జిల్లా అయింది కనుక సంబంధిత అధికారులు కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ దీనిపై తక్షణమే సంధించి వీళ్ళకి న్యాయం చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. అలాగే ఈ ఇక్కడ విద్య నభిస్తున్న విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లినా దానికి ముఖ్య కారణం అధికారులు అని చెప్పని వాళ్ళు చెబుతున్నారు. అలాగే మరి దీనిపై ఈ సమస్యపై ఎవరు దృష్టి సారిస్తారు, ఎప్పుడు పరిష్కారం చేస్తారు, అసలు పరిష్కారం చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.